వెల్కమ్ టు శాకంబరి పాకశాల. ఈరోజు మనం పంచదార పూరీలు ఎలా చేయాలో తెలుసుకుందాము. దానికి కావాల్సినవి ఒక కప్పు గోధుమ పిండి, పావు కప్పు బియ్య పిండి, పంచదార కానీ బెల్లం కానీ, ఉప్పు కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా అండి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి, పావు కప్పు బియ్య పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుందామండి. ఇది అసలు పలచగా ఉండకూడదు. పలచగా ఉంటే పూరీలు కరకరలాడుతూ రావండి. చూసుకుంటూ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్తో బాగా గట్టిగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక చెంచా ఆయిల్ వేసుకుందామండి. చేతికి అంటకుండా ముద్ద గట్టిగా వస్తుంది. ఇది 15 రోజులు ఉంటుందండి నిల్వ. అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పూరీలు చేసుకుందాం. ఇలా ఉండలు చేసుకుందామండి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని చిన్న చిన్న పూరీలు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పూరీ చేసుకుందాం. పూరీ ఇప్పుడు పిండి కలుపుకొని చిన్న చిన్న పూరీలు చేసుకుందాం. పూరీలు అత్తడానికి కూడా బియ్య పిండే వాడుకుందామండి, చాలా బాగుంటుంది. ఇది ఈజీగా అయిపోతుందండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇలా అన్ని పూరీలు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇది గరిటతో ఒత్తి పెడితే పొంగకుండా ఉంటుందండి. ఇది మనకు పూరి పొంగక్కర్లేదు, గట్టిగా కావాలి కదా. బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చేసుకుందాము. అది ఉంది, ఒక ప్లేట్లో తీసుకొని. నేను ఇప్పుడు ఫస్ట్ బెల్లం పౌడర్ చల్లానండి దీని మీద. బెల్లమును కార్డమం పౌడర్ రెండు కలిపి చల్లేసాను. ఇంకో పూరీ చేసుకుందాము. అదిగోండి, అలా ఎర్రగా కాలాలండి, అప్పుడు కరకరలాడుతూ వస్తుంది. దీని మీద పంచదార చల్లుకుందామండి. ఈ పంచదార పౌడర్ చేయక్కర్లేదండి, డైరెక్ట్ పంచదార చల్లేయచ్చు. ఇవ్వండి, పంచదార, బెల్లం పౌడర్, కార్డమం పౌడర్ మూడు చల్లానండి. ఇవి కావాలంటే పాలల్లో కూడా ఇట్లాగే వేసుకొని వేడివేడి పాలల్లో కూడా తినేసేయచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే పంచదార పూరీలు రెడీ. ఇది ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి.